హెల్త్ ఫెయిల్. కాళ్ళ నొప్పులు అనేవి సర్వసాధారణంగా అందరినీ వేధించేవే, కానీ కొన్ని రకాల నొప్పులు మాత్రం సీజనల్గా కూడా ఉంటాయనే చెప్పుకోవచ్చు. మరి సమ్మర్లో కాళ్ళ నొప్పుల తీవ్రత ఎక్కువ అవుతున్నప్పుడు అది ఏ విధమైన సమస్యగా భావించాల్సి ఉంటుంది? వెరికోజ్ వెయిన్స్ అయితే ఆ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి, స్టేజెస్ ఏంటి, సిమ్టమ్స్ స్టేజెస్ వైస్గా కూడా మారుతూ ఉంటాయా, ఎప్పుడు సీరియస్గా పరిగణించి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, మరి లేజర్ ట్రీట్మెంట్ అయినా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ వివరాలన్నీ అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. ఈ సమ్మర్లో కాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయి అని బాధపడే వాళ్ళని చూస్తుంటాం. బరువు ఎక్కుతున్నాయి అంటుంటారండి, అంటే దానికి వెరికోజ్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? ఓ అబ్సల్యూట్లీ అండి. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్ సీజన్లో చాలా విషమిస్తాయి. ఎందువల్లంటే కాళ్ళు లేదా జనరల్గా టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతాయంటే ఈ సిరలు సాగుతాయి. సింపుల్గా చెప్పాలంటే డైలేటేషన్ అంటాము ఇంగ్లీష్లో. సో దిస్ వెసల్స్ డైలేట్ అనమాట. ఈ డైలేషన్కి కారణం మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే హాట్ టెంపరేచర్స్. హాట్ టెంపరేచర్స్లో ఏమవుతుందంటే ఈ వెయిన్స్ బాగా సాగి కాళ్ళ లోపల బాగా రక్తం కొన్ని ఒక్క దగ్గరే ఉండిపోవడం వల్ల పెయిన్ పెరగటం, చాలా డిస్కంఫర్ట్ పెరగడం, కాళ్ళు బాగా బరువు ఎక్కటం, సాయంకాలం అయిన తర్వాత నిద్ర పట్టకపోవడం, కాళ్ళు బరువుగా అనిపించడం వల్ల క్రాంప్స్ రావడం, పిక్కలు పట్టేయటం, ఇవన్నీ కూడా ఎక్సెస్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తాయి. దీని పైపెచ్చు ఒక చిన్న లోకల్ ఫ్యాక్టర్ ఏంటంటే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మన లోకల్ క్లినిక్స్లో, చిన్న చిన్న హాస్పిటల్స్లో లేదా చిన్న ఊళ్ళలో ఈ వెరికోజ్ వెయిన్స్ స్టేజీతో నిమిత్తం లేకుండా ఏ స్టేజ్లో అయినా కూడా సాక్స్ వేసుకోమని చెప్తారు. ఈ సాక్స్ ప్రొలాంగ్డ్గా వేసుకుంటే స్టేజ్ సంబంధం లేకుండా ఏమవుతుందంటే ఈ సమ్మర్ సీజన్లో బాగా చెమటలెక్కి అదంతా ఊరి చర్మం ఇంకా చెడిపోయి ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది. సో సాక్స్ అందరికీ తగదు. ఆ సాక్స్ వేసుకున్నప్పుడు కూడా దానిలో పౌడర్ వేసుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, పద్ధతులు ఫాలో అవ్వాలి, ఆ సైజింగ్ సరిగ్గా చేయాలి. అవి చేయకుండా వేసిన పద్ధతిలో ఏంటంటే ఈ ప్రాబ్లం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక పక్కన ఈ వెరికోజ్ వెయిన్సే విషమిస్తాయని ఒక పక్కన అనుకుంటుంటే, దాంతోపాటు తప్పుడు ట్రీట్మెంట్లు కూడా సమ్మర్లో ఇంకా యాక్చువల్గా బాగా దాని ఎఫెక్ట్ బాగా మనం దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ బాగా చూస్తాం. సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ స్టాకింగ్స్ అనేవి ఎలాస్టిక్గా ఉంటాయి, ఎక్కువగా నైలాన్వే ఉంటాయి కదండి, అది అసలు వేసుకోగలుగుతారా ఇంత ప్రొలాంగ్డ్గా? అదే ఒక మిత్ అండి. బేసిక్గా ఏంటంటే స్టాకింగ్స్ అనేది వెరికోజ్ వెయిన్స్ తగ్గిస్తుంది అనేది ఒక జస్ట్ ఒక వెరీ పూర్లీ థాట్ ఐడియా అనమాట. బేసిక్గా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి, కాళ్ళ నుంచి వెనక్కి సిరలు తీసుకొని వస్తాయి. ఆ తీసుకొచ్చే సిరలు పని చేయకుండా ఆ బ్లడ్ అంతా కాళ్ళు ఉండిపోతే ఏమైనా నొక్కి పెట్టి గట్టిగా ఒత్తి పెడితే పైకి వెళ్తుంది అనే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం మీరు తయారు చేసిందే సాక్స్. ఓకే, ఆ స్టాకింగ్స్ లేదా సాక్స్ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయాలి. ఆ ప్రెషర్ ఎప్పుడు ఎగ్జర్ట్ చేస్తుంది? కాలు మరీ సన్నగా ఉన్నా మరీ లావుగా ఉన్నా ఆ ప్రెషర్ రాదు. అందుకని ఈ స్టాకింగ్కి సైజ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. జస్ట్ స్టాకింగ్ వేసుకోగానే ప్రెషర్ రాదు. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా వేసేసుకుంటే ప్రెషర్ అధికంగా అయిపోవటం, మరీ లూజ్గా వేసుకుంటే ప్రెషర్ పనికి రాకపోవడం కూడా జరుగుతాయి. ఇది ఒక కొంత అయితే. రెండోది, ఈ సాక్స్ వల్ల బ్లడ్ పైకి వెళ్ళటం అనేది ఓన్లీ టెంపరీ. ఓకే, ఈ వేసుకున్నంతసేపే వెళ్తుంది. అది ఎప్పుడైతే మానేస్తామో మళ్ళీ బ్లడ్ మళ్ళీ కాలుకు వచ్చి పూల్ అయిపోతుంది. సో సాక్స్ అంటే స్టాకింగ్స్ ఈజ్ నాట్ ఎ క్యూర్. దీనివల్ల వెరికోజ్ వెయిన్స్ క్యూర్ అవ్వదు. సో అందుకని ఏం చేస్తారు, వారం రోజులు 10 రోజులు వేసుకొని తీసి పడేస్తారు. సో దానివల్ల ఇంకా పెరుగుతాయి. సో ఇది నంబర్ 1 సైజింగ్. నంబర్ 2 ఏంటంటే ఇది ద రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పేషెంట్. మూడోది, మరి దీనికి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా అంటే చాలా రకాలు ఉన్నాయి. వెల్క్రోతో ఫ్యాస్టనర్స్ ఉన్నాయి, బ్యాండేజెస్ ఉన్నాయి, క్లాత్ బ్యాండేజెస్ ఉంటాయి, రకరకాలు చేయొచ్చు. సో ఆ పేషెంట్ నీడ్ ఏంటి, వీళ్ళకి ఏం వేస్తే బాగుంటుంది, వీళ్ళు చేసుకునే వృత్తి ఏంటి, వాళ్ళు లావుగా ఉంటారు సన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 120 కిలోస్ లేడీకి సాక్స్ అసలు అలాంటి లేడీకి తయారే చేయరు. ఆవిడకి మీరు కమర్షియల్గా కొన్న సాక్స్ ఎలా పడతాయి? అంత లావుగా ఉంటే పట్టవు. ఆ పట్టనప్పుడు ఆ సాక్స్ వేస్తే ఏమవుతుంది, ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. సో ఇదేంటంటే ఇదొక సమ్టైమ్స్ బ్యాడ్లీ ఎగ్జిక్యూటెడ్ ప్లాన్ ఈజ్ వర్స్ దెన్ నో ప్లాన్. ఓకే, సో బ్యాడ్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఉన్నది ఇంకా చెడిపోతుంది. సో దానికి అప్రోప్రియట్ సైజింగ్, అప్రోప్రియట్ ఫిజిషియన్స్, దాని సరైన డాక్టర్స్ దగ్గరికి వెళ్తేనే మీకు సరైన ట్రీట్మెంట్ అవుతుంది. ఈ సమస్య ఎప్పుడు పైకి కనిపిస్తుందా, కనిపించకుండా ఎంతవరకు ఉంటుంది, లేనని రోజులు మరి లేదనే అనుకుని వేరే సమస్య పొరబడే రిస్క్ కూడా ఉంటుంది కదండి. ఈ కాళ్ళలో మనం ఈ బయటికి ఇప్పుడు ఈ టీవీ షోలో చూస్తుంటాం. ఆ చూసే పెద్ద వెయిన్స్ మనం ఏంటంటే జస్ట్ ఏంటి ఒక స్పెసిమెన్ కోసం, అంటే ఇట్లా కూడా ఉండొచ్చు అని చెప్పడం కోసం చెప్పిన 4-5 కేసులు మాత్రమే. అలాగే అందరికీ అంత లావుగా ఉండాలని అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే భారతదేశంలో మనం పొడుగా దుస్తులు వేసుకుంటాము, కాళ్ళు కవర్ చేసుకుంటాము, మన స్కిన్ కలర్ కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా అలా కనబడకుండానే అధికమైన కేసులు ఉంటాయి. అలా బయటికి వెయిన్స్ కనబడకుండానే 70% కేసెస్ ఉంటాయి. దేనిలో కాలు నొప్పితోని, కాలు బాధతోని, కాలు వాచిపోవటం, కాలు దురదలు పెట్టడం, దెబ్బ తగిలితే మానకపోవటం, అట్లాంటి వేరే సిమ్టమ్స్తో బయటికి వెయిన్స్ కనబడకుండా ఉండే సంఖ్య చాలా ఎక్కువ కంపేర్ టు ద కేసెస్ వేర్ యూ సీ ద వెయిన్స్. సో ఇదేంటంటే ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వెయిన్స్ ఇలాగ టీవీ షోలో చూపించినట్టు కనబడితేనే వెరికోస్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు కాదు. మీ కాళ్ళలో ఎటువంటి అన్ఎక్స్ప్లెయిన్ సిమ్టమ్స్ ఉన్నా కూడా, మీ కాళ్ళలో ఎటువంటి దురదలు, బాధలు, దెబ్బలు, లేకపోతే పుళ్ళు పడటం, లేకపోతే కాళ్ళు నల్లకవటం ఇట్లాంటివి ఉన్నా కూడా మీరు తక్షణమే ఒక వాస్కులర్ డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ పొందడం అవసరం. కాల్ చేద్దామండి. శివప్రసాద్ గారు సార్, పులివెందులు సార్ మాది. అయ్యా, మేము వెరికోస్ నుంచి ఏప్రిల్ 6వ తారీఖు తిరుపతిలో చేయించుకున్నాం సార్, మన ఏవిఎస్ హాస్పిటల్ అది. సో ఆపరేషన్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫ్ పేషెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతిలో నేను రాను, మా అసిస్టెంట్ డాక్టర్ విజయ్ గారు వస్తారు, మా కొలీగ్ గారు. సో ఫస్ట్ లెవెల్లో ఏంటంటే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి వారిని అడగాలి. ఎందుకంటే వారు నేను ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ప్రొసీజర్స్ చేస్తారు కాబట్టి. దాని పిదప మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. ఇక్కడ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇలాంటి టీవీ షోల ద్వారా మనం ఏం సాధిస్తాము అంటే ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచడం, ఇలాంటి ప్రాబ్లం ట్రీట్మెంట్ ఉంటాయని చెప్పటం, కామన్గా ఉండే సందేహాలు సాల్వ్ చేయడం మనం చేయగలం. ఏమి చేయలేమంటే మీ ఫైల్లో ఏం రాయబడింది, మీరు లావుగా ఉంటారా, సన్నగా ఉంటారా, మీ బీపీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, మీరు ఆహారం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నారు, మీరు ఫాలోఅప్కి ఎన్నిసార్లు మీకు రమ్మన్నారు, ఈ విషయాలు ఏవి కూడా నాకు నాలెడ్జ్లో లేవు ఇక్కడ. కాబట్టి అది నేను చూడకుండా, మీకు ఏ ఆపరేషన్ జరిగిందో నేను చెక్ చేయకుండా మీకు నేను చెప్పడం అనేది కొంచెం దుర్లభం, కష్టం అవుతుంది అన్నమాట. సో మీరు డెఫినెట్గా రండి. నా ఉద్దేశంలో విజయ్ గారు ఫ్యాంటాస్టిక్ డాక్టర్, వారు చెన్నై కూడా చూస్తారు, వారిని కలవండి. ఈ థర్స్డే ఉంటారు. వారు ఏ కారణంగా వారు చెప్పింది మీకు సాటిస్ఫై అయిపోయినా, మీకు ఆ టైం కుదరకపోయినా మీరు తప్పకుండా హైదరాబాద్ చూపించండి. ఇక్కడ ఆల్మోస్ట్ మాకు 20,000 స్క్వేర్ ఫీట్ హాస్పిటల్ ఉంది, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెరికోస్ మీరు చూస్తాం. మీరు అది చూపించండి, నేను చూసి చెప్తాను. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో అయ్యా సార్, మా కాళ్ళకు బాగా లావుగా వెరికోస్ ఉన్నాయి సార్. అలాగే సరే, వాళ్ళ కాళ్ళకి బాగా సివియర్ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. యా, ఆబ్వియస్లీ ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే బేసిక్గా కాళ్ళు నుంచి రక్తం ఏంటంటే పైకి సిరలం గుండా వెళ్ళాలి. ఆ సిరల్ నుంచి వెళ్ళే మార్గాల్లో ఏ కారణంగా కవాటాలు చెడిపోవడం వల్ల కానీ, లేకపోతే వెసల్స్ బ్లాక్ అవ్వటం వల్ల కానీ, బ్లడ్ మరే ఇతర కారణాల వల్ల సరిగా ఫ్లో అవ్వకపోతే బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళలో ఉండిపోయేదాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. మీకు మీ చెప్పడం ప్రకారమే సివియర్గా ఉంటున్నాయని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది సంప్రదించడం. మీరు వస్తే మా వ్యవస్థలో ఏంటంటే అందరు పేషెంట్స్కి మేము ఫ్రీగా కలర్ డాప్లర్ చేస్తాం. నిల్చునే పొజిషన్లో మా దగ్గరే కాదు, మాకుండే 22 బ్రాంచీలు మొత్తం సౌత్ ఇండియా అంతా కలిపి కూడా ఎవరైనా పేషెంట్ వెరికోస్ సంబంధితమైన విషయంతో వస్తే వారికి ఫ్రీగా కలర్ డాప్లర్ చేసి పెడతాం. అది చేసిన పిదప ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పూర్తిగా తగ్గించి పంపించవచ్చు. మీరు కింది చిరంలో కాల్ చేసి రండి. అంటే అందరికీ కలర్ డాప్లర్తోనే నిర్ధారిస్తారా, ఇంకేమైనా టెస్టులు ఉంటాయా? షూర్. సో కలర్ డాప్లర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. ఓకే, కలర్ డాప్లర్తో పాటు మన దగ్గర ఇప్పుడు కొత్త కొత్త ఎక్విప్మెంట్ కూడా చాలా వచ్చాయి. సో కలర్ డాప్లర్ ఏంటంటే మీకు నిల్చునే పొజిషన్లో చేస్తేనే వెరికోస్ వెయిన్స్ తెలుస్తాయి. ఎందుకంటే మన కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళలేకపోవడం అనేది గ్రావిటీ సంబంధితమైన ప్రాబ్లం కాబట్టి ఆ గ్రావిటీని మళ్ళీ రెప్లికేట్ చేసి తెలుస్తాయి. నాకు తెలిసి ఇప్పటికీ ఉభయ రాష్ట్రాల్లో 90% మించి స్కానింగ్లు పడుకోబెట్టి చేస్తారు. అది కంప్లీట్లీ యూజ్లెస్ అండి. వెరికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేయడానికి అది ఏ విధంగా కూడా పనిచేయదు. సో అది నిల్చోబెట్టే మీకు స్కానింగ్ చేయాలి, నంబర్ 1. అది ప్రతి వాళ్ళకి మీకు చేసిన స్కాన్ తప్పు, మీకు మళ్ళీ పంపిస్తాము అని చెప్తే వాళ్ళందరూ మళ్ళీ డబ్బులు కట్టాలనో బాధపడుతూ ఉంటే అది చూసి నేను ఏం చేశానంటే అందరికీ ఫ్రీగానే మా వ్యవస్థలో స్కానింగ్ చేయడం మొదలుపెట్టాం. దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్గా ఎవిస్లో ఉన్నది, ఇప్పుడు ఎక్కడ ఇండియాలో కూడా రాలేదు ఎక్కడ, ఏంటంటే ఆగ్మెంటెడ్ వెయిన్ వ్యూవర్. ఆగ్మెంటెడ్ రియాలిటీ వెయిన్ వ్యూవర్ ఏం చేస్తుందంటే ఒక లైట్ లాంటిది ఆన్ చేస్తాం. ఆ లైట్ ఆన్ చేస్తే ఏంటంటే మీకు చిన్న చిన్న వెయిన్స్ 1 మిల్లీమీటర్ కన్నా చిన్నగా ఉండే వెయిన్స్ కూడా మ్యాగ్నిఫై క్లియర్గా కనిపిస్తాయి. అదేంటంటే ఒక కంప్యూటర్ టెక్నాలజీ ఏదైతే రక్తస్రావం ఉంటుందో ఆ మూవింగ్ పార్ట్స్ని అది ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని మళ్ళీ ప్రొజెక్ట్ చేసి మీ వెయిన్స్ అన్ని చూపిస్తుంది అనమాట. అట్లానే చేసుకుంటే ఈ చిన్న చిన్న వెయిన్స్, అర్లీ స్టేజ్ వెయిన్స్ వాటిని కూడా పూర్తిగా క్యూర్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ వెయిన్ వ్యూవర్స్, అల్ట్రాసౌండ్ మెషిన్స్, సో ఇవన్నీ ఇవి క్రూషియల్ అండి. మనం ఒక మంచి వెయిన్ సెంటర్ కట్టాలంటే వాటి పిల్లర్స్ ఏంటంటే ప్రాపర్ స్కానింగ్, ప్రాపర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వెయిన్ వ్యూవర్. మా వెబ్సైట్కి వెళ్ళినా కూడా నేను వేరే ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ, అది మా హాస్పిటల్ ఉంటుంది, షో టీవీ స్టూడియోకి తేలేకపోయాను, బట్ అవి ఆన్ చేస్తే మీకు క్లియర్గా వెయిన్స్ కనిపిస్తాయి. సో అలాంటి పిల్లర్స్ మీదనే మనం మంచి వెయిన్ సెంటర్ కట్టగలం. వెయిన్ సెంటర్ కావాలంటే ఎక్కడో బయట స్కానింగ్ చేసుకొని బయట సెంటర్కి వెళ్ళి వాళ్ళు తప్పుడు స్కాన్ రిపోర్ట్ పట్టుకొచ్చి దాన్ని పట్టుకొని ట్రీట్ చేయడం అనేది పొరపాటు అయిపోతుంది. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే చెప్పండి. కాలి బొబ్బలు వచ్చి కింద నలుపు సార్ పాదాల దగ్గర. ఇది 100కి 100 పాళ్ళు వ్యారికోజ్ వెయిన్స్ అండి. మోకాలు కింద భాగం ఎందుకైనా నల్లబడతా ఉంటే ఫస్ట్ వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం అనేది ఒక డ్యూటీ. ఓకే, ఇప్పుడు మీకు టీవీ షోలో కూడా ఒక పర్టికులర్ ఫోటోలో కాలు బాగా నల్లగని చూపిస్తారు చూడండి, ఇట్లాంటి ఇవన్నీ కూడా వ్యారికోజ్ వెయిన్స్ యొక్క పరిణామాలు మాత్రమే. సో మోకాలు కింద భాగం నల్లబడుతుంటే చర్మ సమస్యగా భావించకండి. దానికి ఒత్తుగా చర్మం క్రీములు, ఆయింట్మెంట్లు, చర్మం రిలేటెడ్ మందులు వేసుకోకండి, వాటి వల్ల తగ్గదు. చర్మం అంటే స్కిన్ లిటరేచర్లో కూడా ఇట్లాంటి రెడ్ కలర్కి అనే భాష ఏంటంటే స్టేసిస్ డర్మటైటిస్, అంటే రక్తం స్టాటిక్గా ఉండడం వల్ల వచ్చిన స్కిన్ ప్రాబ్లం అని క్లియర్గా వర్ణించబడింది. కాబట్టి ఆ లోపల రక్త సరఫరా వ్యవస్థ బాగైతేనే మీకు ఈ నలుపు, నొప్పి, బాధ తగ్గుతాయి. ఈ లోపల రక్తస్రావం బాగు చేయకుండా ఈ బయట మాత్రం క్లియరప్ చేస్తే ఎటువంటి ప్రయోజనం కూడా మీకు ఉండదు. ఎప్పుడైనా ఆ సమస్య అట్లనే ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఎప్పుడైనా కాళ్ళు కొంచెం బాగా నల్లబడిందంటే ఇంకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ అండి. కాళ్ళు నల్లబడడం స్టార్ట్ అయింది లేదా బాగా కాళ్ళు చిన్న చిన్న చారలు లాంటి వెయిన్స్, అంటే స్పైడర్ వెయిన్స్ ఏవైతే మనం మాట్లాడతామో అలాంటి ఫార్మ్ అయ్యాయి అంటే అవి మట్టుకు తగ్గే అవకాశం లేదండి. మీరు ఇందాక వర్ణించినట్టుగా కొన్నిసార్లు వింటర్ సీజన్లో లేదా చల్ల ప్రదేశాల్లో లేదా పిల్లలకు చాలామంది పిల్లల్ని చూడడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం అట్లాంటి చేసినప్పుడు కొంత ఉపశమనం ఎందుకు కలుగుతుందంటే అక్కడ వర్క్ తక్కువ ఉండడం వల్ల, టెంపరేచర్ నార్మల్గా తక్కువ ఉండటం వల్ల అలా కొంత ఉపశమనం పొందుతారు. స్పెషల్ నాకు చాలామంది వృద్ధాప్యులు పిల్లలకి అమెరికాలో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ నాకు చూపించుకోవడానికి. వాళ్ళు ఏదో ఇదంటే డాక్టర్ గారు మధ్యలో మా పిల్లలు చూడటానికి అమెరికా వెళ్ళాం, బాగా తగ్గిపోయినాయి. తగ్గవండి వెయిన్స్. మీకు ఆ ఫీలింగ్ ఏదైతే ఆ దానివల్ల ఉండే సాగటం, నొప్పి ఇవన్నీ ఏంటి అక్కడ పని తగ్గడం వల్ల, కొంచెం సుఖవాసమైన జీవితం వల్ల మీకంటే ఆ ఫీలింగ్ తగ్గుతుంది అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 నెల 2 నెలలు ఉంటే మళ్ళీ పెరిగిపోతుంది. సో ఇది ఒక ఇన్ఎగ్జోరబుల్ ప్రాబ్లం, ఇట్ డజంట్ స్టాప్ బై ఇట్ సెల్ఫ్, అది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే దాన్ని ఎక్కడో బ్రేక్ వేయాలి. వెరీ రేర్గా ఏంటంటే బాగా ఫిట్గా ఉండే ఇండివిజువల్స్, పర్ఫెక్ట్ హెల్త్ మెయింటైన్ చేసి పూర్తిగా ఫిట్ ఉండి BMI 25 కన్నా తక్కువ ఉండి అట్లాంటి వాళ్ళ సంఖ్య చాలా అరుదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంతవరకు స్లోగా నొప్పి చూస్తాం, నొప్పి తొందరగా రాదు వాళ్ళకి, ఎందుకంటే ఫిట్గా పరిగెత్తడం అన్నీ చేస్తారు, స్పోర్ట్స్ మెన్స్ ఇట్లాంటి వాళ్ళు. బట్ ఓవరాల్ మోటమోట చాలామందికి ఈ సీజనల్ వేరియేషన్నే వాళ్ళు తగ్గిందని తప్పుగా భావిస్తారు, అలా అవ్వదు. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి అని సజెస్ట్ చేస్తారో, ఒకవేళ బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యమేనా డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఏవిస్ హాస్పిటల్స్ ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ వైజ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, ఈ డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, అంటే స్టేజెస్ వైజ్గా ఎట్లా ఉంటాయండి సిమ్టమ్స్ తీసుకుంటే? సో మనం ఈ వ్యారికోస్ వెయిన్ స్టేజెస్ గురించి మాట్లాడినప్పుడు బేసిక్గా ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఈ వెయిన్స్ చారల్లాగా చిన్న చిన్న స్పైడర్ వెయిన్స్లా కనిపెడతాయి. దాంతోపాటు చాలామందికి నొప్పి, బాధ ఉండదు, ఎటువంటి నొప్పి కానీ కలర్ మార్పు కానీ ఏమి ఉండదు, వెయిన్స్ కనిగి కనిపించినట్టు ఉంటాయి. 1 నుంచి 4 మిల్లీమీటర్ లోపల ఈ చారల్ ఒక డయామీటర్ ఉంటుంది అనమాట. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఈ వెయిన్స్ బాగా ఉబ్బటం, దాంతోపాటు కలర్ మారటం, కలర్ ఏమో రెడ్, మొదట్లో అంత బ్లాక్ అవ్వదు, మొదట రెడ్డిష్గా కానీ బ్లూయిష్గా కానీ మారుతాయి కాళ్ళు. కాళ్ళు సాయంకాలంతో వాచడం, ఎవరైనా కాలు ఒత్తి పెడితే బెటర్ అని పీయటం, కాలు పీకటం, నొప్పి లేయటం స్టార్ట్ అవుతాయి. థర్డ్ స్టేజ్లో మోకాలు కింద భాగం బాగా నల్లబడిపోతుంది. ఇక్కడ ఉండే చాలా కేసులు థర్డ్ స్టేజ్లో ఉన్న కేసులు. సో ఆ బాగా నొప్పి బాగా పెరిగి మోకాలు కింద భాగం బాగా నల్లబడిపోతుంది. ఫోర్త్ స్టేజ్లో అంటే కాళ్ళు పుళ్ళు పడతాయి. సో మేము జనరల్గా ట్రీట్ చేసేది సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో కంపల్సరీ ట్రీట్మెంట్ చేస్తాం. రెండో స్టేజ్లో వాళ్ళకి ఎర్లీగా ఉండి కొంచెం ఎక్కువ ఉద్యోగాల్లో వాకింగ్ చేసుకునే జాబ్స్ వాళ్ళకి ఎక్కువగా ఆపరేట్ చేస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి కూడా మనం ఆ కనిపించే వెయిన్స్ని కూడా ఈ మైక్రో వెయిన్ వ్యూవర్ పెట్టుకొని ఆ చిన్న చిన్న ఇంజెక్షన్స్, లేజర్ చేసి క్లాక్స్ అని కొత్త ప్రాసెస్ చేసి ఎర్లీ స్టేజ్ వాళ్ళు కూడా చేస్తే కాళ్ళు అందంగా తయారవుతాయి. దాంతోపాటు ఎర్లీ స్టేజ్లో ప్రాబ్లం కూడా అరికట్టచ్చు. అలా చేసుకుంటే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. వరంగల్ నుంచి లక్ష్మి గారు హలో మేడం చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి మేడం. చెప్పండి, మీకు వస్తున్నా అడగండి. మాకు ఈ కాళ్ళ మొక్కల నొప్పులు బాగున్నాయి మేడం, టీవీ పైకి చేసినాం మేము ప్రోగ్రాంకు. సో ఈ మోకాలు నొప్పులు బాగా ఉంటే దీనికి చాలా కారణాలు ఉంటాయమ్మా. ఒకటేమో వారికోస్ వెయిన్స్ మనం అనుకున్నట్టుగా, బట్ ఇంకో మోర్ ఇంపార్టెంట్గా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్గా ఉండే కారణం ఏంటంటే మోకాలు కీళ్ళ బాతం వచ్చిందా, మీరేమన్నా వయసు మళ్ళిందా, లేకపోతే బరువు ఎక్కువ ఉన్నారా, దానివల్ల కీళ్ళ వాతం వచ్చిందని చెక్ చేయాల్సి వస్తుంది. సో మీరు దగ్గరున్న ఆర్థోపెడిక్ డాక్టర్, ఎముకల డాక్టర్ స్పెషలిస్ట్ చేస్తే మీకు ఎక్స్రే అన్ని తీయబడతాయి. లేదా మా 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 హాస్పిటల్ సంప్రదించండి, మాకు ఉండే ఎముకల డాక్టర్ చూసి అసలు మీకు మోకాల్లో ఎక్కడ ఎందుకు అరుగుదల వచ్చింది, ఎందుకు నొప్పి వచ్చింది క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్పి పంపిస్తాం. ఓకే, ఈ వెరికోస్ పెయిన్స్కి మరి స్టేజెస్ వైజ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటాయా? యా, సో అదొక చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ అండి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా వచ్చి 8 ఏళ్ళు అయింది. నేను ఆల్మోస్ట్ 14 ఏళ్ళుగా ఈ వాస్కులర్ ఎక్స్పర్ట్గానే నేను చలామణి అవుతున్నాను. సో ఈ లాస్ట్ 7-8 ఇయర్స్లో ప్రిడామినెంట్గా ఎక్కువ వారికోస్ వెయిన్స్ మా సంస్థ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ చేస్తుంది. అలా చేసేటప్పుడు మనం ఇప్పుడు దాకా ఎక్కువగా ఏంటంటే ఎండోవాస్కులర్ లేజర్, ఎండోవెనస్ లేజర్ అంటే ఈ వెయిన్ లోపలికి లేజర్ పెట్టి ఈ వెయిన్ని ఎలా కరిగించాలి, దానివల్ల మీ కాళ్ళలో పుండ్లు ఎలా తగ్గుతాయి కాళ్ళు అని డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా మేము ఎక్కువగానే అదే ఎక్కువగా చేస్తాం. కానీ మాకు చాలామంది కొన్ని 100 కొద్ది పేషెంట్స్ ఏంటంటే ఇలాంటి అవగాహన చెందిన వాళ్ళు, కొంతగా చైతన్యం చెందిన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎర్లీ వెయిన్స్ అంటే ఈ తొడల మీద, పిక్కల మీద, ఎస్పెషలీ విమెన్లో ఏంటంటే ఈ చారల్ లాంటివి, ఈ స్పైడర్ వెయిన్స్ లాంటివి కనిపిస్తే అవి ఎలా ట్రీట్ చేయాలని అడిగేవాళ్ళు చాలామంది అయ్యారు. సో వారికి సరిపోయినట్టుగా ఏంటంటే ఒక బ్రెజిలియన్ ఎక్విప్మెంట్ తీసుకురావడం జరిగింది. అది క్లాక్స్ అంటాం. అంటే క్లాక్స్ అంటే క్రయో లేజర్ అండ్ క్రయో స్లెరోథెరపీ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి చారలు లాంటివి మీకు ఉంటే ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆ చారలు కళ్ళకి ఈజీగా కనిపించవు. అది సరిగా కనిపించడానికి దాని ఫ్లో కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడానికి ఒక మైక్రో వెయిన్ వ్యూవర్ అనేసి ఒక పెద్ద ఆగ్మెంటెడ్ మెషిన్ పెడతాం. పెడితే ఆ వెయిన్స్ బాగా చక్కగా పచ్చగా క్లియర్గా కనిపిస్తాయి. దానిలోకి చిన్న చిన్న మైక్రో నీడిల్స్ పెడతాం. కానీ నీడిల్ పెట్టేటప్పుడు నొప్పి తెలియకుండా కోల్డ్ ఎయిర్ -30 డిగ్రీస్తో ఎయిర్ బ్లో చేస్తాం. చేసి ఈ వెయిన్స్ అన్నీ కరిగించేసేయచ్చు. సో ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 వారికోస్ వెయిన్స్లో మనం ఏవైతే ఎర్లీ వెయిన్స్ చూస్తామో అవి చేసుకుంటే, ఈ క్లాక్స్ చేసుకుంటే అది పెరిగి ఆ అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ అవ్వకుండా ఉంటాయి. ఎంతమంది శాతంలో పెరుగుతాయంటే 60% మందిలో స్టేజ్ 1 మనం చూడకపోతే అదొక 2-3 ఏళ్ళలో స్టేజ్ 3, స్టేజ్ 4 అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరికీ మనం ఈ క్లాక్స్ చేసి మొత్తం ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్లోనే అరికట్టచ్చు. సో మనకి ఏంటంటే నేను ఎప్పుడు నా మైండ్ ఉండేది ఒకటి, ఈ వారికోస్ వెయిన్స్కి లేజర్ చేస్తామనేది ప్రతి క్లినిక్ చేస్తారండి. దానిలో నాకు గొప్పతనం ఏం లేదు. నేను ఫస్ట్ ఇండియాకి నేను తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు చాలామంది కాపీ క్యాట్స్ ఉన్నారు. నాకుండే ప్రైడ్ ఏంటంటే వీ కెన్ ప్రొవైడ్ ద ఎంటైర్ టోటల్ వెయిన్ సొల్యూషన్స్. అంటే ఫస్ట్ స్టేజ్లో వస్తే క్లాక్స్, లాస్ట్ స్టేజ్లో వస్తే వారికోస్ వెయిన్స్ లేజర్, పుండు పడుంటే వూండ్ మేనేజ్మెంట్, కాలు వాచిపోతే లింఫెడిమా మేనేజ్మెంట్, లోపల వెసల్స్ బ్లాక్ అయిపోతే డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్. సో ఈ వెయిన్ లోపల ఉండే ప్రతి సమస్య కూడా అన్ని యాంగిల్స్ నుంచి ట్యాకిల్ చేసి ఒక పెద్ద సెంటర్ క్రియేట్ చేయాలనేది నా ఆశయం. అది ఈ క్లాక్స్ ఇప్పుడు ఈరోజు పరిపూర్ణమైంది. ఎందుకంటే వేరేవన్నీ ఉన్నాయి మనకి ఇప్పుడు దాకా, ఇది కూడా యాడ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా వారికోస్ని ట్రీట్మెంట్ చేయాలంటే ఎవరో లేజర్ చేస్తారట అని కాదు, ఎవరో ఇంటర్నెట్లో యాడ్ ఇచ్చారట అని కాదు, వాళ్ళ దగ్గర ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ సొల్యూషన్స్ ఉన్నాయా లేదా చూసుకుంటేనే మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ ఫస్ట్, తర్వాత ట్రీట్మెంట్ కరెక్ట్గా అవుతుంది. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి మేడం. నమస్తే మేడం, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే అండి, చెప్పండి అయ్యా. సార్ నా పేరు కుమార్ సార్ అండి, అయ్యా నేను హైదరాబాద్ అండి. అయ్యా అయితే సార్ నాకు కొద్దిగా షుగర్ ఉందండి. ఈ కింద అరికాల మండలంలో ప్లస్ కాలు తిమ్మిర్లు వస్తున్నాయి సార్, బాగా తిమ్మిర్లు వస్తున్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ అరికాలు మంటలు వేసినప్పుడు ఓన్లీ ఈ కింద సర్ఫేస్ అంటే ఏదైతే కాంటాక్ట్ గ్రౌండ్తో కాంటాక్ట్ వస్తుందో దానిలో మాత్రం బర్నింగ్ ఉంటేనే అది షుగర్ వల్ల వచ్చే మంటలు. ఈ మొత్తం కాలంతా పైదాకా మీకు టింగ్లింగ్ నమ్నెస్ ఉంటే అది యూజువల్గా వాస్కులర్ వల్ల వచ్చేది. షుగర్ వల్ల కూడా అట్లా రావచ్చు, కానీ అది అధికంగా వాస్కులర్ కేసెస్ వల్ల వస్తాయి. కొన్నిసార్లు రెండు కూడా ఉండొచ్చు. షుగర్ వల్ల రిలేటెడ్ పాలిన్యూరోపతి ఉండొచ్చు, దాంతోపాటు ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల బ్లడ్ ఎక్కువ నిండిపోవడం వల్ల ఆ ఫుల్నెస్ వల్ల టింగ్లింగ్ కూడా రావచ్చు. సో కరెక్ట్గా అసలు ఏం ప్రాబ్లం ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఐడెంటిఫై చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ మన దగ్గర ఏంటంటే కలర్ డాప్లర్. ఈ కలర్ డాప్లర్ పరీక్ష నిల్చుకునే పొజిషన్ చేయాలి. ఈ నిల్చుకునే పొజిషన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది చేస్తాను ఫస్ట్. సో నాకు ఇప్పుడు చూసాక మీరు నాకు సిమ్టమ్స్ చెప్పినప్పుడు అర్థమైంది ఏంటంటే కొంత షుగర్ కాంపొనెంట్ ఉంది, చాలా మటుకు వాస్కులర్ కాంపొనెంట్ ఉంది. సో ఆ వాస్కులర్ కాంపొనెంట్ ఎంత ఉంది? ఎందుకంటే షుగర్ వల్ల వచ్చే మంటలకి మందు లేదు, ఏదో ప్రిగాబ్లిన్ కొంతవరకు ఇచ్చి కొంత కంట్రోల్ చేయొచ్చు, షుగర్ కూడా కంట్రోల్ చేసుకుంటే కొంత తగ్గుతాయి, అంతేగాని ఈ షుగర్ వల్ల వచ్చే పాలిన్యూరోపతికి ట్రీట్మెంట్ లేదు టెక్నికలీ. వేరే ఈ వారికోస్ వెయిన్స్ బ్రహ్మాండంగా తగ్గించేస్తాం. So, ivanni evaluate chesi. Ippudu maa samsthalo ee history okati iskuntaru. Meeku vere doctor ga nilchina position lo free ga scan chesi pedtaru. Ee pattukoni na dakku vachinappudu nenu usually ga ela cheptarante నా ఎస్టిమేషన్ ప్రకారం మీకు వాస్కులర్ ప్రాబ్లం 80% ఉంది, షుగర్ వల్ల 20% ఉంది. సో మీకు 80% ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఏమైనా చేద్దాం అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు అందరికీ ఒక ప్రాబ్లమే ఉండదు, రెండు మూడు ప్రాబ్లమ్స్ కలబోస్ కూడా ఉండొచ్చు. అందులో మనం ఏది ట్రీట్ చేయగలం, దేనివల్ల మనం రిలీఫ్ తేగలం అని కూడా మనం ఎస్టిమేట్ చేసుకొని చేయాలి. వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి రిజల్ట్ అనేది ఏ డే నుంచి కనిపిస్తుంది? షూర్, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ వారికోస్ వెయిన్స్ వల్ల అసలు నాకు ఏంటి, ఎంతవరకు నాకు తగ్గుతుంది, ఏంటి తగ్గుతుంది, ఎంత తొందరగా తగ్గుతుంది? ఇది ప్యూర్లీ 100% ఇది ప్రపోర్షనల్ టు మీరు ఎప్పుడు వచ్చారు, మీకు జబ్బు ఉండే స్టేజీల్లో మీరు ఏ స్టేజ్లో నన్ను సంప్రదించారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2కి మనం ఆ క్లాక్స్ చేస్తామని చెప్పాం కదా, అది మీకు చేసిన మినిటే మీకు యాక్చువల్ మేము క్లాక్స్ చేసిన ప్రతి వాళ్ళకి ఫోటోలు తీసుకుంటాం. చేసిన 5 నిమిషాలు మీ ఫోటో తీసి తగ్గిపోయిందని కూడా చూసి పంపిస్తాం. ఎక్కడ అడ్మిషను హాస్పిటల్ ఉంచడం ఏం అవసరం లేదు. ఆ ఎక్స్ట్రీమ్ తీసుకొని 4వ స్టేజ్లో కాళ్ళ పుండు అవుద్దని చెప్పాను కదా, కాళ్ళు పుండు పడితే మీరు కనీసం 1 నుంచి 3 నెలలు కాళ్ళు కట్లు కట్టాలి మినిమం. కొన్నిసార్లు 3 నెలలు కట్టిన తర్వాత కూడా తగ్గకపోతే కొత్త చర్మ మార్పిడి కూడా చేయాలి, అది ఇంకో 20 రోజులు అడ్మిషన్ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా ఏ స్టేజ్లో వచ్చారు బట్టి మీ రికవరీ, మీ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. జనరల్గా కాళ్ళు వచ్చే నొప్పులు, బాధలు అన్నీ ఒక 1 వీక్ 10 డేస్ తగ్గిపోతాయి. కొన్నిసార్లు కాలు నలుపు అయ్యి పుళ్ళు పడితే నలుపు పోవడానికి 6 నెలలు పడుతుంది, పుళ్ళు పోవడానికి 1 నుంచి 3 నెలలు పడతాయి. సో ఇవన్నీ ఏంటంటే స్పెక్ట్రంలో మీరు ఎక్కడొచ్చారు. వేరస్ ఫస్ట్ స్టేజ్లో మీకు వెయిన్స్ తగ్గించడానికి, మైక్రో స్మాల్ వెయిన్స్ తగ్గించడానికి క్లాక్స్ చేస్తే 15 నిమిషాల్లో మీకు ఫోటోతో మరీ ప్రూఫ్ ఇచ్చి మరీ పంపిస్తాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ స్టేజ్ యూఆర్ అరైవింగ్ ఎట్ ద హాస్పిటల్. ఓకేనండి, డాక్టర్ రాజా వి కొప్పాల గారు థ్యాంక్స్ ఎలాట్ అండి. వెరికోస్ వెయిన్స్లో స్టేజెస్ వైజ్గా సిమ్టమ్స్, సమస్యలు తలెత్తడం, కాంప్లికేషన్స్కి గురవడమే కాకుండా వెరికోస్ వెయిన్స్ మేనేజ్మెంట్లో కూడా స్టేజెస్ వైజ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని, ఇనిషియల్ స్టేజెస్లో అయితే క్లాక్స్ అనే ట్రీట్మెంటు, తర్వాత ఒకవేళ సమస్య మరీ తీవ్రంగా ఉంటే వాస్కులర్ రీకన్స్ట్రక్షను, లేజర్ ట్రీట్మెంట్ అనే వాటితోటి పూర్తిగా సమస్య చిన్నగా ఉన్నా మరీ తీవ్రంగా ఉన్నా సొల్యూషన్ దొరుకుతుందని ఏవిస్ హాస్పిటల్లో కానీ ముందుగానే గుర్తించి సమస్యను తీవ్రంగా చేసుకోకుండా ఉంటే రిలీఫ్ వెంటనే పొందవచ్చని డాక్టర్ రాజా వి కొప్పాల గారు ఏవిస్ హాస్పిటల్ నుంచి తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.